విద్యార్థులను చితకబాదుతున్న ఉపాధ్యాయుడు పలుమార్లు మందలించిన మారని ఉపాధ్యాయుని తీరు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలను కొట్టుడు టార్చర్ పెడతాడు సారు మన మేనేజర్ సార్ అని. 10th క్లాస్ అమ్మాయి, మా మాటలు రావు, మాటలు రాకుండా కూడా ఒరుతండ కూడా కొట్టిన బాగా ఈపిల కొట్టిన. రోజులు స్కూల్కి రాలేదు అమ్మాయి. నాకు ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తండ్రి వాళ్ళు ఫోన్ చేసి అన్నకి ఇట్లా సంగతి అంటే నేను ప్రెస్లో తీసుకుని వచ్చిన. ప్రెస్లో తీసుకొచ్చి స్కూల్లోకి వచ్చి అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా ఈపు ఈపిల దెబ్బలు తాకింది. అలాంటి పేరెంట్స్ వాళ్ళ తండ్రి కూడా వచ్చింది, తండ్రి కూడా మాట్లాడిండు. అన్న ఏం చెప్తామంటే పొరపాటు అయిందని ఒప్పుకుంటాను, కానీ ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆయన మాత్రం ఇప్పటి వరకు బుద్ధి మారతలేదు. మన గవర్నమెంట్ కోఎడ్యుకేషన్ కళాశాల పాఠశాలలో గత 5 రోజుల నుండి ఒక అమ్మాయిని, మాటలనే అమ్మాయిని, ఒక మహేందర్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇష్టానుసారంగా రాక్షస పాలనపై కొట్టడం జరిగింది. రాక్షసంగా దీని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఉష్ణావా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పాలనకు చేపడితే హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి పాలనకే ఊరుకునేది లేదు అని చెప్పి, అమ్మాయిలపై విద్యార్థులపై దాడి చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల ZPHS, ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గంగిశెట్టి మహేందర్ గారు గత 3 సంవత్సరాల నుండి ఆ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లల మీద అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ పిల్లల్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం అయితే మిడిదొడ్డి చెందును కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బూతులు అసభ్యకరమైన మాటలు వినలేక ఆత్మహత్య చేసుకున్నా చెప్పి మహమ్మదాపూర్ గుట్టలకు వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 9 తారీఖు నాడు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు వ్యాక్సిన్ వేసుకున్న సందర్భంలో హారిక, సాయినాథ్, అదేవిధంగా చందు, మిగతా నాగరాజు 5-6 పిల్లల్ని చితక బాధినటువంటి పరిస్థితి. హారిక అనే అమ్మాయి మూగ బాలిక, 10వ తరగతి చదువుతున్నది. ఎలాంటి కారణం లేకుండా, మానవత్వం లేకుండా వాళ్ళనే చేసుకొని కొట్టడం అంటే ఇది ఉపాధ్యాయ వృత్తికే మత్స. ఇది దీని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి డీవో గారు స్పందించాలి. ఆ ఉపాధ్యాయుని మీద సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులైన ఉపాధ్యాయుని మీద శాఖాపరమైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపు డిమాండ్ చేస్తాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు రుణ విముక్తి సభ్యులు కవ్వ లక్ష్మారెడ్డి బుధవారం పొద్దుతిరుగుడు తోటలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు, అంటే రేపు జన్మదినము కానీ 3 రోజుల కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేస్తున్నటువంటి సందర్భంలో అందులో భాగంగా ఈరోజు హుస్నాబాద్ మండలంలో ఉన్నటువంటి వంగరామయ్యపల్లిలో వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రైతుల పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ రైతుల పక్షాన
అసలు మీర్జాపూర్ గ్రామం ఉన్నది. ఈ రెండు గ్రామాల పక్షాన కూడా ఇక్కడ కార్యక్రమం రైతుల పక్షాన చేయడం జరిగింది. ప్రధానంగా వారు రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసిన సందర్భంగా రైతులకు వ్యవసాయ రంగానికి గతం కంటే చాలా మేలు చేసేటువంటి పద్ధతిలో అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా నీళ్లు వ్యవసాయ సాగు కోసం నీళ్లు అందే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు వాటిని పునరుద్ధరణ చేసి వాటి ట్యాంకులు ఆ చెరువులు నిండే విధంగా నిండిన వాటి నీళ్లు కూడా మరి గతంలోనేమో నీరు నిలవడానికి అవకాశం లేనటువంటి కట్టలు మంచలేనటువంటి సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అట్లాగే 24 గంటలు ఉచిత కరెంటు వ్యవసాయ రంగానికి ఇవ్వడం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు కూడా కలిగినాయి. ఈ రైతు బంధు రైతుల కోసం పెట్టుబడి రూపంలో ఇవ్వడం, రైతు బీమా అనుకోకుండా ఏ కారణాల వల్ల చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం రైతులకు రైతు బీమా అనే విధంగా చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి సందర్భంలో రైతు వేదికలు అట్లాగే ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ చైన్లో పెట్టే ఉద్దేశం ఏంటంటే నీళ్ళు సరిపోయేటువంటి నీళ్ళు ఉండడం వల్ల ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా వచ్చే సంవత్సరం జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అని మేము ఆశిస్తా ఉన్నాం. ఇది రైతులందరి పక్షాన, మేము రైతు రుణ విముక్తి కమిషన్ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ రైతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ సహకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా పక్షాన మేము వారందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పోరాటాల యోధుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీటీసీ సుతారి నరసింహులు, మండల పార్టీ అధ్యక్షులు తోట అంచిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రశేఖర్ రావు గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
దమ్మున్న నాయకుడు కేసీఆర్. దమ్ముతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన నేత. ఆయన పుట్టినరోజు సందర్భంగా మిడిదొడి గ్రామ మండల హెడ్ క్వార్టర్లో పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా మా ముఖ్యులు అంజన్న గారు, మల్లేశమన్న, ముదారమల్లయ్య వీళ్ళందరూ కలిసి, సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ, మరి ఇలాంటి స్కీములు ఎన్నో చేసుకుంటూ, రైతులకు ఎన్నో మేలు చేస్తుంటూ, ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఇంకా ఎన్నెన్నో చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. జన్మదిన సందర్భంగా ఈయన ఈ యొక్క నాయకుడు తెలంగాణ కొట్లాడి సాధించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈరోజు తెలంగాణలో కనీసం రైతులకు కానీ ఎన్నెన్నో స్కీములు తీసుకొచ్చి అందరికి కూడా ఒక తెలంగాణలో గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లల్లో కూడా అందరి మేలు చేసినటువంటి ముఖ్య నాయకుడు చంద్రశేఖరరావు గారికి ఈరోజు మన మిడిదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా యూత్ నాయకులు, మిడిదొడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా కేక్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం గౌతమ్ సవాంగ్ ను ఏపీ ప్రభుత్వం డీజీపీ పోస్ట్ నుంచి బదిలీ చేసింది. ఆయన పదవీ కాలం మరో 16 నెలలు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా బదిలీ చేసి జీడీఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సాధన కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడలకు తరలివచ్చారు. ఉద్యోగులు విజయవాడకు రాకుండా కట్టడి చేయడంలో పోలీస్ నిఘా వైఫల్యం విఫలం చెందిందని భావించిన ఏపీ సర్కార్ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దశలో ప్రభుత్వం అపవాదును తొలగించుకునేందుకే సవాంగ్ ను ఏపీకి తీసుకొస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ శివార్లోని కర్లకోయలో తెలంగాణ గేట్వే పేరుతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ పార్క్ ను శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ పార్క్ పనులను ప్రారంభించారు. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి బర్త్డే అని మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వచ్చిన మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, రాష్ట్రంలో ఉండే యువతకి థ్యాంక్ యూ. ఐ విల్ పాస్ ఆన్ ద మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలి, ఒక చిన్న కథ చెప్పాలి నేను. అది కేసీఆర్ గారి గురించే చెప్పాలి. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా తన సొంత ఎదుగుదల గురించి కూడా మీ అందరికి కూడా చెప్పినారు. కేసీఆర్ గారి విషయమే తీసుకుంటే ఆయన సరిగ్గా 68 ఏళ్ల కిందట ఇదే రోజు ఒక చిన్న గ్రామం సిద్దిపేట అవతల ఒక చిన్న గ్రామం చింతమడక అక్కడ పుట్టినారు. ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయనకి, అంటే వారి కుటుంబం పెద్దది, 11 మంది వారికి అక్క చెల్లెళ్ళు, 9 మంది అక్క చెల్లెళ్ళు, మరొక అన్న, మొత్తం 11 మంది సంతానం. మా తాతగారు ఒక పెద్ద వ్యవసాయదారుడు, దాదాపు ఆ గ్రామంలో 500 ఎకరాలు కలిగిన ఆస్తిపరుడు, కానీ బట్ వ్యవసాయదారుడు, అల్టిమేట్గా వ్యవసాయ కుటుంబం. పొలిటికల్గా ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. పొలిటికల్గా ఎవరు కూడా ఆ ఫ్యామిలీ నుంచి ఆయనకు అండగా నిలబడేవాళ్ళు లేరు. కేసీఆర్ గారు చదువుకోవడం ప్రారంభించింది ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించి, అక్కడి నుంచి తర్వాత తన జూనియర్ కాలేజ్ కోసం సిద్దిపేటకు వచ్చి
డిగ్రీ కూడా అక్కడే చదువుకొని పీజీ కోసం హైదరాబాద్కి వచ్చినారు. తర్వాత క్రమంలో కొన్ని కొన్ని ఉదంతాలు ఒక మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా కూడా. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని మెట్లెక్కాల్సి వస్తుంది, ఎన్ని రకాల ఎదురుదెబ్బలు తట్టుకోవాల్సి వస్తుంది, ఒక లక్ష్యం ఎంచుకున్నప్పుడు ఒక టార్గెట్ అంటూ పెట్టుకున్నప్పుడు ఎన్ని రకాల ఛాలెంజెస్ ఎదురవుతాయని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి ఆయన విద్యార్థిగా ఇక్కడ పీజీ చదువుకుంటా ఉన్నారు. ఇక్కడే మోజంజాహి మార్కెట్లోనో నింబోలి అడ్డాలోనో హైదరాబాద్లో ఎక్కడో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారు. చదువుకుంటున్నప్పుడు వాళ్ళ మేనమామ గారు ఒక ఆయన కామారెడ్డి ప్రాంతానికి సంబంధించి కమలాకర్ రావు గారని ఆయన ఒకసారి ఆయన కలవడానికి వచ్చినారు. హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చి హైదరాబాద్లోనే మేనల్లుడు కూడా ఉన్నాడు కదా అని చెప్పి పలకరించడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక వచ్చినప్పుడు పెద్దవాళ్ళు సహజంగా అడుగుతారు కదా ఏం చదువుతున్నావు అంటే పీజీ చేస్తున్నా మామయ్య. మరి మీ నాన్ననేమో అక్కడ కష్టపడుతున్నారు ఊర్లో, ఆయనకేమో 9 మంది ఆడపిల్లలు, వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేయాలా, చాలా కష్టపడుతున్నాడు, ఒక్కడైపోయాడు. ఈ పీజీ ఎందుకు, చదువు ఎందుకు, సపోర్ట్ చేయక ఇంటికి పోయి అక్కడనే ఉద్యోగం ఏదైనా చూసుకొని అక్కడనే ఉండొచ్చు కదా అని చెప్పి ఆయన సలహా ఇచ్చింది. ఈయనేమో నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు, నేను రాజకీయాల్లో కానీ లేకపోతే నేను పబ్లిక్ లైఫ్లో ఏదో రకంగా పబ్లిక్ లైఫ్లో ఉండదలుచుకున్న తప్ప నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు అని ఈయన చెప్పినారు. చెప్తే ఆయన చాలా కోపంగా చేతగానళ్ళందరూ ఇదే మాట మాట్లాడతారు, ఏదో ఏమీ ఏం చేయాలో తెలియదు భవిష్యత్తులో అనుకున్నప్పుడు నోటికొచ్చినట్టు ఏదో స్టోరీలు చెప్తారు, ఏదో పెద్ద కలల ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. వాస్తవ ప్రపంచంలోకి రానువు. నేను తీసుకుపోయి నీకు అక్కడ పంచాయతీ సమితి అధ్యక్షుడు నాకు తెలిసినోడు ఉన్నాడు, ఆయనకు చెప్పి ఒక టీచర్ ఉద్యోగమో ఇంకో ఉద్యోగమో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను నేను, వచ్చి ఉద్యోగం చేసుకో అని చెప్పి పట్టుబట్టి గట్టిగా మందలించే ప్రయత్నం చేసినారు. చేస్తే ఆయనకు ఆనాడు వయసు 21-22 ఏళ్ళు, మీ ఏజ్లోనే ఉన్నారు ఆనాడు. ఆయన అన్న మాట కేసీఆర్ గారు ఆ రోజు వాళ్ళ మామగారిని అన్న మాట, మామయ్య ఈరోజు నేను చెప్తే నీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుండొచ్చు, నేను ఈ మాట అంటే నీ కోపం కూడా రావచ్చు, కానీ నేను ఈరోజు చెప్తున్నా రాసి పెట్టుకో, నేను ఎంచుకున్న లక్ష్యం వైపు నేను ప్రయాణం సాగిస్తా, సాగించిన తర్వాత నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత నా ఉనికిలో నీ నీడ చూసుకోవాల్సిన రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక మనిషికి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. మనకు చాలామంది చాలా చెప్తారు ఇది చేయరాదంటారు, ఇది కాదంటారు, అనవసరంగా పోతున్నావు రిస్క్ ఎందుకంటారు, రకరకాల మాటలు చెప్పి మన ఉత్సాహం మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఆత్మస్థైర్యం ఉండాలి మనిషికి. ఇది వారికి జరిగిన మొదటి అనుభవం. రెండవది, ఒకసారి రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి రావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తన సొంతూరుకు పోయినారు. ఇందాక నేను చెప్పినట్టు ఆయనకు ఎవరు లేరు వెనకాల, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లోంచి ఎవరు రాజకీయ నాయకులు లేరు. ఆయనను ఎవరో తీసుకొచ్చి అక్కడ ఒక అధికారం కానీ ఇంకోటి కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయనంతట ఆయన ఒక యువకుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఉంటాయి, సింగిల్ విండో ఎలక్షన్స్ అంటారు, మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆ సింగిల్ విండో ఎన్నికల్లో వాళ్ళ ఊరు నుంచి సొంత ఊరు నుండి డైరెక్టర్గా ఎన్నికైనారు. మొదలు ఎట్లుంటుందంటే సిస్టము, సింగిల్ విండోల్లో రైతులందరూ కలిసి డైరెక్టర్లు ఎన్నుకుంటారు, ఆ డైరెక్టర్లందరూ కలిసి ఆ సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకుంటారు, మళ్ళీ ఆ చైర్మన్లందరూ కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకుంటారు. రైతుల ద్వారా, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చైర్మన్ కావాలి సింగిల్ విండోకి. రాఘవాపూర్ అనే సొసైటీ ఉంటే ఆ సొసైటీకి చైర్మన్ కావాలని చెప్పి ముందు గ్రామం నుంచి నిలబడి డైరెక్టర్ అయినారు కేసీఆర్ గారు. అయిన తర్వాత చైర్మన్ కావడానికి మిగతా డైరెక్టర్లందరూ మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేసినారు. ఆయన పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నిక అది ప్రజా జీవితంలో. ఆయన చైర్మన్ కావడానికి, ఇక్కడ మా బాలమల్లు గారు ఉన్నారు వారికి అన్నీ తెలుసు, పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నిక. కానీ ఆ రోజుండే పెద్ద మనుషులు ఒక యువకుడు, ఒక పిల్లోడు రాజకీయాల్లోకి రావడానికి తట్టుకోలేకపోయినారు. తట్టుకోలేక ఆ రాఘవాపూర్ సొసైటీలో ఉండే పెద్ద మనుషులందరూ కలిసి ఈ పిల్లగాడు రావద్దు అని చెప్పి కేసీఆర్ గారిని అక్కడనే చైర్మన్ కాకుండా అక్కడ ఆ ఎలక్షన్లో ఓడగొట్టింది. ఇది ఆయనకు జరిగిన మొదటి ఎదురుదెబ్బ. జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ప్రజా జీవితంలో పాలిటిక్స్లో మొదటి ఎదురుదెబ్బ అది. అక్కడి నుంచి ఆయన బయలుదేరి అయినా కూడా నిరుత్సాహపడకుండా, నీరస పడకుండా మొదటి దెబ్బ తగిలింది, ఇక జాలిగా నాకు ఇంతకంటే నాతో కాదు పాలిటిక్స్, నేను తట్టుకోలేను అని
జావగారి పోకుండా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ పోయినారు. అట్లా పోతూ 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 ఉంటే ఎన్టీ రామారావు గారి పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరితే ఎన్టీ రామారావు గారు ఈ యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి ఆయన పిలుచుకొని టికెట్ ఇచ్చి ఆనాడు 1983లో ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పి ఒక యువకుడు 29 ఏళ్ల యువకుడు కేసీఆర్ గారికి ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారు. ఇస్తే కేసీఆర్ గారు సర్వశక్తులు ఒడ్డినారు. ఇక మా బాలమల్లు గారు ఇంకా వారితో పాటు వారి మిత్రులందరూ కలిసి ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డా కూడా స్వల్ప తేడాతో 750 ఓట్ల తేడాతో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కేసీఆర్ గారు ఓడిపోయినారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అప్పటికి 29 ఏళ్ళు, తండ్రి వ్యవసాయదారుడు, తనంతట తను కష్టం మీద ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయికి వచ్చినా ప్రజలు మరి కారణాలు ఏమైనప్పటికీ మొదటి ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు. ఒకవేళ కేసీఆర్ గారు కనుక ఆనాడే ఇక నాతో కాదు, నేను ప్రయత్నం చేసిన 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు ఇక నాతో కాదు, నేను ఇంకా చేయను అని చెప్పి ఆ రోజు రాజకీయం మానేసింటే, ఆ రోజు నేను ఇంకా ప్రజా జీవితంలో ఉండను అని నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అయ్యేటోడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎదురు దెబ్బలు తగిలినా, కొన్ని అపజయాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్యం చేరే వరకు చివరిదాకా మొండిగా పట్టుదలతో ఉంటేనే తప్పకుండా విజయం సాధిస్తాం తప్ప లేకపోతే విజయం అనేది మనకు రాదు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఐఎమ్ ష్యూర్ యూ హెర్డ్ దిస్ బిఫోర్ బట్ ఐల్ సేడ్ అగైన్, ఇన్ బాక్సింగ్, బాక్సింగ్ చేసేటప్పుడు దెర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్, ఇట్స్ నాట్ హౌ హార్డ్ యూ పంచ్, ఇట్స్ నాట్ హౌ హార్డ్ అ పంచ్ యూ కెన్ త్రో, ఇట్స్ హౌ హార్డ్ అ పంచ్ యూ కెన్ టేక్ అండ్ స్టిల్ గెట్ అప్ అండ్ కంటిన్యూ టు ఫైట్. జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి, అందరికీ తగులుతాయి, మీకు కూడా తగులుతాయి. కానీ జీవితంలో ఎదురు దెబ్బ తగలగానే ఇక జీవితం అంతమైపోయింది, ఎగ్జామ్ ఫెయిల్ కాగానే జీవితం అంతమైపోయింది, లేకపోతే ఇంకేదో చిన్న ఎదురు దెబ్బ తగలగానే జీవితం అంతమైపోయింది, ఇంకా నాకు దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డే అనుకుంటే కుదరదు. తప్పకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని, ఆ టార్గెట్ అచీవ్ చేసే దిశగా మీరందరూ కూడా కేసీఆర్ గారి స్ఫూర్తితో వారి జన్మదినాన జరుపుకుంటున్న ఈ ప్రారంభోత్సవంలో ఆ స్ఫూర్తిని మీరు కూడా అందిపుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఒకసారి మీరు ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కేసీఆర్ గారు తన పార్టీని ప్రారంభించినాడు సరిగ్గా 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 2001 నాడు. ఏముంది ఆయన కానాడు వెనక్కి తిరిగి చూసుకుంటే? ఏమీ లేదు. సినిమా గ్లామర్ లేదు, డబ్బులు లేవు, సపోర్టివ్ మీడియా లేదు, పోని ప్రజల్లో ఏమైనా అపారమైన ఒక వెల్లువెత్తిన, వెంటనే వెల్లువెత్తిన ఒక ఉత్సాహం ఉందా అంటే అది కూడా లేదు. ఒక అపనమ్మకం, అపవిశ్వాసం, అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం నడుం బిగించి 14 ఏళ్ల పాటు నిర్విరామంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పట్టుబట్టి పట్టువదలని విక్రమార్కుడిలాగా కొట్లాడితే చివరికి చావు నోట్లో తలబెట్టి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కండ్ల కోయలో ఒక గేట్వే ఐటీ పార్క్ కట్టుకుంటున్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే ఒక మనిషి డిటర్మినేషన్, ఒక మనిషి పట్టుదల, ఒక మనిషి సంకల్పం గట్టిగా ఉంటే, ప్రజల మద్దతు తోడైతే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మల్లారెడ్డి గారు ఇక్కడ నాకు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తర హైదరాబాద్లో 35 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, 30 MBA ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫార్మసీ, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచే ప్రతి సంవత్సరం దాదాపుగా 15-20 వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు, మరొక 15-20 వేల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. మరి మీరందరూ మళ్ళీ ఎక్కడో పశ్చిమ హైదరాబాద్కి పోయి, వెస్ట్ హైదరాబాద్కి పోయి అక్కడ ఆ ప్రాంతంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం కంటే కూడా ఎక్కడికక్కడ గ్రోత్ షుడ్ బి ఇన్ డిస్పర్షన్. గ్రోత్ అనేది, ఎదుగుదల అనేది, ఒక నగరం యొక్క విస్తరణ అనేది ఒకవైపే కాకుండా నలువైపులా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పాలసీ తీసుకొచ్చాం, గ్రిడ్ అనే పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. అందులో భాగంగా ఈరోజు మనకి నిన్నగాక మొన్న 13 తారీఖు నాడు ఉప్పల్ ప్రాంతంలో 1 లక్ష, మనం మన్నించాలి, 19 లక్షల స్క్వేర్ ఫీట్ల పరిధిలో జెన్ ప్యాక్ట్ అనే ఒక కొత్త
ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక 15,000 ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే ఈ గేట్వే ఐటీ పార్క్ ద్వారా కూడా వేలాది మంది పిల్లలకి తప్పకుండా ఉపాధి అవకాశాలు వస్తాయి. నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే, ఇది కేవలం ఈ ఏరియాకి, ఉత్తర హైదరాబాద్కి ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. దీని తర్వాత తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడే సోదరుడు వెంకట్ గారు చెప్పినట్టు, అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇక్కడ కట్టబోయే ఈ 6 లక్షలు సరిపోదు. ఇప్పటికే ఆల్రెడీ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఐటీ విస్తరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. గౌరవనీయులు మా శాసనసభ్యులు వివేకానంద్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కానీ ఈరోజు కాదు 4-5 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నారు. వెంకట్ గారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎప్పటి నుంచి మొదటి నుంచి చెప్తుంది ఒకటే, మా ప్రాంతంలో మా ఉత్తర హైదరాబాద్లో మేడ్చల్ వైపు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి అపార్ట్మెంట్లు, మంచి విల్లా ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి మీరు ఐటీని కూడా తీసుకొస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, తప్పకుండా మా ప్రాంతం కూడా బాగుపడుతుంది అని వారు గత 3-4 ఏళ్లుగా చెప్తా ఉన్నారు. మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది, కానీ ఆలస్యమైనా మొత్తానికి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉండడం. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన నోటీసులపై గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం తమకు నోటీసులు పంపినట్లు చెప్పారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. తెలంగాణలో ఒక పెద్ద జోకర్ కానీ పెద్ద కామెడియన్ కానీ ఎవరున్నారో తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. అసెంబ్లీలో మాట ఇచ్చిన తర్వాత కూడా బయట మర్చిపోయే వ్యక్తి, అసెంబ్లీలో అబద్ధం మాట్లాడే వ్యక్తి, బయట అబద్ధం మాట్లాడే వ్యక్తి ఎవరు తెలంగాణ ప్రజలకి తెలుసు. నిన్న నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి. ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఒకప్పుడు దొంగతనం కానీ మటర్లు కానీ చాలా వరకు ఐఎస్ఐ ఏజెంట్లు కానీ ఎక్కువ సంఖ్యలో ఉండేది. కానీ యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క టెర్రరిస్ట్ని కానీ చాలా వరకు ఈ గుండెల్ని కానీ ఐడెంటిఫై చేసి అందరినీ పైకి పంపించండి. అంటే అట్లాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ కబ్జా పెట్టినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు ల్యాండ్ కానీ ఇల్లులు కానీ, అందరిపైన బుల్డోజర్ జేసీబీలు పెట్టి అందరినీ అన్ని ఇల్లులు పొలగొట్టి మళ్ళా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ప్రజలకి అక్కడ 1 BHK అట్లాంటి ఇల్లులు కట్టి యోగి గారు ఇచ్చినారు. దానిపైన నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఏమని ఎవరెవరు యోగి గారికి అగ్నిస్తున్నారు, ఎవరెవరు ఈ హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిఫై చేసి వాళ్ళపైన బుల్డోజర్ కానీ జేసీపీ ఆ విధంగా చర్యలు ఉంటుందని నేను నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ స్టేట్మెంట్కి మన ఒక కేటీఆర్ గారు ఒక పెద్ద ఫోర్స్ తయారు చేసిన, సోషల్ మీడియా ఫోర్స్. అంటే ఇప్పుడు కేటీఆర్కి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం పని పాట లేదు, తెలంగాణలో వాళ్ళు 0 అవుతున్నారు. ఏదో ఒక రకంగా బీజేపీ పైన కామెంట్ చేయాలి, ఏదో ఒక బురద వేయాలి బీజేపీ పైన, అట్లాంటి ఒక ఆలోచనతోని ఈ అయ్యా కొడుకు ఇప్పుడు రెడీ అయిపోయినారు. అందుకోసం ఏ సబ్జెక్ట్ ఇడవకుండా ప్రతి సబ్జెక్ట్ పైన బీజేపీ పైన బురద వేయాలని ఒక ఆలోచన ఉంది. కానీ కేటీఆర్ గారికి చెప్పేది ఒకటే, మళ్ళొక్కసారి ఉత్తరప్రదేశ్లో భారీ మెజారిటీతోని గెలిచేది యోగి బాబానే, దానికి ఎవరు ఆపలేరు. మళ్ళొక్కసారి చెప్తున్నా, దేశద్రోహి, ధర్మద్రోహి, హిందువులకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇల్లులపైన 100% బుల్డోజర్ మేము ఎక్కిపిస్తాం. ఎవరు మాకు సపోర్ట్ ఉత్తరప్రదేశ్లో చేయకపోతే, ఎవరు కూడా అక్కడ మా హిందువులపైన అటాక్లు కానీ, మా హిందువులు మహిళలపైన రేపులు కానీ అట్లాంటి పనులు చేస్తే 100% వాళ్ళపైన యాక్షన్ ఇప్పుడు కూడా ఉంది, వచ్చే సమయంలో కూడా 100% యాక్షన్ ఉంటుందని మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నా. ఏం పీక్కుంటారో పీక్కోండి.